ఇది మీకు తెలుసా? డూ యూ నో దిస్? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం పరుగుపెట్టు. కీర్తన 119:32 వచనంలో నా హృదయము నీ విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తుదును. పరుగు పెట్టాల్సిన ఆవశ్యకత ఎప్పుడు వస్తుంది? అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు. ఇంకా సమయం లేదు, మరి ఆ పనిని లేకపోతే మనం నిర్ణయించుకున్న పనిని త్వరగా చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు, లేక వెళ్లాల్సిన గమ్యం చేరడానికి ఇక సమయం తక్కువగా ఉంది, నెమ్మదిగా వెళితే సమయం సరిపోదు అన్నప్పుడు, సమయం దాటితే చాలా నష్టపోతాం అన్నప్పుడు పరుగు పెట్టక తప్పదు. భక్తుడు ఆజ్ఞల మార్గమును పరుగు పెడతాను అంటున్నాడు. ఎప్పుడు? నా హృదయాన్ని విశాలపరిచినప్పుడు. ఆజ్ఞలకు వచ్చిన ప్రాముఖ్యతను తెలుసుకోగలిగే విశాల హృదయం తనకు ఇవ్వబడితేనే తప్ప ఆజ్ఞల మార్గం పరిగెత్తడం అన్నది చాలా కష్టం. సహజంగా ఆజ్ఞను అతిక్రమించే మనసు మానవునిది. ఆజ్ఞను అతిక్రమించే పాపమని దేవుడు సెలవిస్తున్నాడు. ఆజ్ఞను వచ్చిన అవగాహన లేకుండా, ఉదాహరణకు మాస్క్ వేసుకోవాలి అన్నది జనరల్ గవర్నమెంట్ వారు జారీ చేసిన ఓ ఆజ్ఞ. దానిని నెరవేర్చాలంటే దాని పట్ల సరైన అవగాహన కావాలి, దాన్ని నెరవేర్చే ఇష్టత కూడా కావాలి. అప్పుడు నా హృదయం విశాలపరచబడి దాన్ని నెరవేర్చడానికి లేకపోతే నెరవేర్చట ఎందు నేను త్వరపడగలను, పరిగెత్తగలను. ప్రేయసుగా ఆమేన్. ఆజ్ఞను పాటించినప్పుడు మొట్టమొదటి ఏదో ఒకటి ప్రతిఫలంగా ఆశిస్తాం. మాస్క్ పెట్టుకుంటానే ఆజ్ఞను నెరవేర్చడం ద్వారా నాకు కరోనా రాకూడదు, లేకపోతే ఎదుటి వారికి రానివ్వకుండా ఉండాలన్నదే దాని నుండి వచ్చే ప్రతిఫలం కదా. అలాగనే ఆత్మీయ జీవితంలో అనేక అంటే రకరకాల పరుగులు ఉన్నాయి. పందెపు రంగమందు పరిగెత్తువాని కొరకు పౌరు భక్తుడు 1 కొరింథీయులు 9:24-26 వచనాల్లో చాలా చక్కని వివరణ ఇచ్చారు. మరి పందెపు రంగంలో అయితే బహుమానం పొందాలని పరుగు పెడతారు. పరుగు పెట్టే ప్రతి వాడు ఏదో ఒకటి పొందుకోవాలనే ఆశతోనే పరుగు పెడతారు. అయితే బహుమానం పొందాలంటే పందెపు రంగంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. 1:25 అన్ని విషయంలో మితంగా ఉండాలి. అన్ని తినకూడదు, ఎక్కువ తినకూడదు, ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి ఇలా. 2, నియమించిన మార్గం గుండా ఆర్గనైజర్స్ నియమించిన లేక ఆజ్ఞ ప్రకారం ఏర్పాటు చేయబడిన మార్గం గుండా పరుగు పెట్టాలి. అడ్డుత్రవులు పనికిరావు. అలాగే 3, చూస్తే గమ్యం అంటూ ఒకటి ఏర్పాటు చేయబడుతుంది. అక్కడ వరకు తప్పకుండా పరిగెత్తాలి. మధ్యలో ఆగిపోతే బహుమానం ఉండదు. 4:26 గురిని నిలుపవలసింది. చేరవలసిన గమ్యం మీదనే ఉంచాలి. ఇటు అటు చూసి పరుగు పెడితే సమయాన్ని పోగొట్టుకుంటాం, గమ్యం చేరడం ఆలస్యం అయిపోతుంది. 5, పరుగు పెట్టేవాడు బహుమానం పొందాలనే పరుగు పెడతాడు. పరుగు పెట్టాలి, కానీ అనవసరంగా పరుగు పెట్టి అవమానానికి గురి కాకూడదు సుమా. ఉదాహరణకు పౌలు భక్తిని చూస్తే ఏ విధము చేతనైనను కొందరు రక్షించాలి అన్నది ఆయన గురి లేక గమ్యం పెట్టుకుని 19:22 చెప్పినట్లుగా మరి యూదులు సంపాదించడం కొరకు యూదులుగాను యూదుని వలె మరి ధర్మశాస్త్రం లేని వారిని రక్షించడానికి ధర్మశాస్త్రం లేని వారి వలె, బలహీనులను సంపాదించడం కొరకు బలహీనుడు వలె ఇలా మరి ఆయన చేసిన ఎక్సర్సైజ్ లో భాగంగా ఇంకా కొన్ని విషయాలు చెప్పారు. అందులో ఒక విషయం ఏమంటే ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరం నలగొట్టుకుని దానిలో మరి దానిని నేను లోపరుచుకుంటున్నాను అని చెప్తున్నారు ఆయన. ప్రైస్ల 24 బహుమానం పొందుకోవడానికి, ఏ బహుమానం పొందుకోవడానికి? అక్షయ కిరీటం పొందుకోవడానికి ఈ పనులు. అలాగే చూస్తే 7, Hebrews 12:2 ఓపికతో పరిగెత్తాలి. విశేషం ఏమంటే ఏసై చూస్తే చూస్తూ పరుగు పెడితే ఓపిక వస్తుంది, అలసట రాదు. ఏసు మనకు ఒక ఎనర్జీ డ్రింక్ లాగా ఉంటారు. అదే విషయాన్ని Isaiah 40:28 చెప్తున్న మాట ఏంటంటే సమస్యలక అరయిక పరుగు పెడతాం. ప్రైస్ లార్డ్.
ఎనిమిది ఫిలిప్పి 3:12-14 వచనం చూస్తే, పరుగు పెడుతున్న వారు ఎప్పుడు వెనుకున్న వాటిని చూడకూడదు, చూడటానికి ప్రయత్నించకూడదు, వేగిరి పడుతూ పరిగెత్తాలి. ప్రక్క వాళ్ళని చూసి కృంగుబాటు రానియకుండా ఆనందంతో బహుమానం పొందటానికి గొడు చూస్తూ పరుగు పెట్టాలి. చివరిగా ప్రాముఖ్యమైన విషయం ఏమంటే 12 వచనం, దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితేమో దానిని పట్టుకోవాలని పరుగు పెట్టాలి. దీనినే 14 వచనంలో మరి క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు అని చెబుతున్నారు పౌలు భక్తులు. దీనికి గొప్ప బహుమానం ఉంది. కనుకనే దీని అందే మన గురువు నిలిపి యేసు రాకడ మన పోకడ సమీపంగా ఉన్నది, మరి పరిస్థితులు ఉన్నదని పరిస్థితులు మరి మనకు హెచ్చరిక చేస్తున్నాయి. గనుక సమయం ఇంకా లేదు అన్న గుర్తింపు కలిగిన వారమై 15 వచనం, సంపూర్ణమైన వారముగా మనమందరం ఇదే తాత్పర్యం కలిగి ఉందము. ప్రయసులాడు 10 మరో ప్రాముఖ్యమైన విషయం ఏమంటే, ఏ పందమందు మనమున్నామో మనం తెలుసుకోవాలి. 2 పేతృపత్రిక 1:10 వచనంలో, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి అని చెప్తున్నారు. ప్రయసులాడు ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. దేవా, యేసయ్య, మేము మా పొరుగు బంధువులు శ్రమపడి విశ్వాసము కాపాడుకుని మంచి పోరాటం పోరాడి మా పరుగును కడముట్టించి బహుమానముగా మా కొరకు నా కొరకు దాచి ఉంచిన ఆ కిరీటాన్ని పొందుకునే కృపని మనం ప్రార్థిస్తున్నా. నాకు మాత్రమే కాదు ప్రభువా, నీ ప్రత్యక్షతను అపేక్షించి పరుగు పెడుతున్న ప్రతి ఒక్కరికి మరి అట్టి కృపనిమ్మని యేసునామములు అడిగి వేడుకొచ్చు నా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేయ్స్ లార్డ్. రేపు మరొక ఛానల్తో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.